ఇక్కడ మనకి ఒక చిన్న అనుమానం వస్తుంది. ఏమిటి అంటే, ఈ బ్రహ్మము అనేది మనకి తెలిసిందా తెలియందా? బ్రహ్మము అనేది మనకి తెలుసా తెలియదా? ఇది ఒక చిన్న అనుమానం. ఎందుకని అంటే, ఒకవేళ ఇది మనకి తెలిసింది అనుకోండి, అప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అది మనకి తెలియదు, కొత్తది అనుకోండి, దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు కదా. కాబట్టి అసలు ఈ బ్రహ్మను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఆలోచించి ఉపయోగం లేదు అనేది కొంతమంది దీని మీద చేసేవంటి కామెంట్. వ్యాస మహర్షి దీనికి కూడా సమాధానం చెప్పేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, బ్రహ్మము అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇది శుద్ధ బుద్ధ నిత్య స్వరూపము, ముక్త స్వరూపము కలిగినటువంటిది, సర్వశక్తి సంపన్నమైనటువంటిది. పైగా ఈ బ్రహ్మము అనేది అందరికీ ఆత్మ కాబట్టి మనకు అందరికీ తెలిసిందే, ఇందులో అనుమానమేం లేదు. ప్రతి వాడికి తెలుసు బ్రహ్మము అంటే ఏమిటో. ఇది ఆత్మ, అందరికీ ఆత్మే ఇది, కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటిదే. మరి అందరికీ తెలిసిందే అయినప్పుడు మనం దీని గురించి ఇంకా తెలుసుకునేది ఏమిటి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అందరికీ తెలిసిందే అంటే ఏం తెలుసు మీకు? బ్రహ్మము అనే మాట తెలుసు, బ్రహ్మము అంటే ఆత్మ అనే మాట తెలుసు, సామాన్యమైనటువంటి అర్థం మాత్రమే తెలుసు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. పూర్వకాలంలో ఒకసారి ఒక రాజుగారు నాలుగు వేదాలు తెలిసినటువంటి వాడికి 100 బంగారు వరహాలు నేను బహుమానంగా ఇస్తాను అని చెప్పి తాటిపు వేయించాడు ఊళ్ళో. నాలుగు వేదాలు తెలిసిన వాడికి నేను ఈ బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు, 100 వరహాలు ఇస్తాను అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ స్థానంలో గంట కొట్టాడు. ఎవరయ్యా నువ్వు అని అంటే, రాజుగారు 100 వరహాలు ఇస్తాన్నారు కదా, వరహాలు తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. ఎందుకు ఇస్తాన్నారు? ఇదిగో నేను చాటింపు వేశారు కదయ్యా, నాలుగు వేదాలు తెలిసినటువంటి వాడికి 100 వరహాలు ఇస్తాన్నారు కదా, అందుకని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. సరే, మా ఈ కబుర్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఇప్పుడు రాజుగారు ఆ స్థానాన్ని పిలిపించాడు వాడిని, ఏ బ్రాహ్మణుడిని. ఏమయ్యా ఏం తెలుసు నీకు? మహారాజా, మీరు చాటింపు వేయించారు కదా, 100 వరహాలు ఇస్తాను అన్నారు, నాలుగు వేదాలు తెలిసినటువంటి వాడికి 100 వరహాలు ఇస్తాను అని చెప్పారు, అందుకని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. నీకేం తెలుసయ్యా? నాలుగు వేదాలు తెలుసు. ఏం తెలుసు నీకు చెప్పు, నాలుగు వేదాలు తెలుసు. అంటే వీడికి ఏం తెలుసు? నాలుగు వేదాలు అనే మాట ఒకటే తెలుసు, అది కూడా రాజుగారు ఆ మాట చెప్పించాడు కాబట్టి ఆ మాట ఒకటే తెలుసు, అంతకన్నా వీడికేం తెలియదు. అలాగే ఉంటుంది ఇక్కడ. ఆత్మ అనేది లేదా బ్రహ్మము అనేది మనకందరికీ తెలిసిందే, ఏం తెలుసు మీకు? సామాన్యార్థం మాత్రమే తెలుసు, ఇది బ్రహ్మము, దీన్ని బ్రహ్మము అంటారు, ఈ మాట ఒకటే మనకి తెలుసు. కానీ దీని మీద విశేషార్థము అనేది ఎవరికీ తెలియదు. ఆత్మ ఉన్నది అని అందరూ నమ్ముతారు, నిజమే. ఆత్మ యొక్క అస్తిత్వము అనేది ప్రసిద్ధమైనటువంటిదే, అదే బ్రహ్మము అని చెబుతున్నాడు వ్యాస మహర్షి ఇక్కడ. బ్రహ్మము అంటే ఆత్మే బ్రహ్మము, ఆత్మ ఉన్నది అనే విషయం అందరికీ తెలుసు. ఆత్మ యొక్క అస్తిత్వము అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది, అదే బ్రహ్మము అనే మాట ఇక్కడ వ్యాస మహర్షి చెప్తూ ఉన్నాడు. దీని గురించి అందరికీ తెలుసు. మరి తెలిసిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మనం విచారించవలసిన అవసరం ఏమున్నది అని అంటే, ఇప్పుడు చెబుతూ ఉన్నాడు అందరికీ ఉన్నటువంటిది ఏమిటి అంటే సామాన్యమైనటువంటి జ్ఞానము. ఇందాక మనం చెప్పుకుంటే విశేష జ్ఞానం ఎవరికీ లేదు. ఆ విశేష జ్ఞానం మీద అందరికీ కూడా అనేక రకాలైనటువంటి వాదోపవాదములు ఉన్నాయి. ఈ కారణం చేతనే బ్రహ్మను గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి.
వాదోపవాదములు ఉన్నాయి అంటే ఇది బ్రహ్మము అంటే ఇది కాదు అని చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా బ్రహ్మల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏది అవును ఏది కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. దీనికోసమే ఈ బ్రహ్మను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు ఏం చేస్తున్నారు ఏం చెబుతున్నారు అంటే ఇక్కడే చూడండి. ఇక్కడ అప్పటికే దేశంలో అనేకమైనటువంటి దర్శనాలు ఉన్నాయి అన్నాం. దర్శనం అంటే అనేక రకమైన మతాలు ఉన్నాయి. ఈ విషయం మనకు తెలుసు. ఈ మతాల్లో వీళ్ళు ఏం చెబుతున్నారు, ఎవరికి తోచినటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అసలు దేవుడే లేడు, వేదాలన్నీ కూడా అభూత కల్పనలు అని చెబుతూ ఉన్నారు నాస్తికులు. నాస్తికులు అంటే వేదాలని నమ్మనటువంటి వాళ్ళు. వేదాలని నమ్మనటువంటి వాళ్ళు కాబట్టి దేవుణ్ణి కూడా వాళ్ళు నమ్మరు అంతే. వేదాలని అభూత కల్పనలు, ఎవరో కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం ఈ వేదాలని కూడా రాసిపెట్టారు అని చెప్తూ ఉంటారు. అలాగే చార్వాకులు, చార్వాకులు ఏమంటారు, దేహమే ఆత్మ అని చెబుతూ ఉన్నారు. కాదు, కనిపించేటటువంటి ఈ ఇంద్రియాలే శరీరము, శరీరానికి ఉన్న ఇంద్రియాలే ఆత్మ అని కొంతమంది చెబుతూ ఉన్నారు. శరీరము ఇంద్రియాలు ఆత్మ కాదయ్యా, నిన్ను నడిపించేటి బుద్ధి అనేది ఏదైతే ఉన్నదో ఆ బుద్ధే ఆత్మ అని కొంతమంది చెప్తూ ఉన్నారు. బుద్ధి అంటే విజ్ఞానం, అదే ఆత్మ అని. కాదు, దేహమే ఆత్మ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం గతంలో బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు అని కూడా చెప్పుకున్నాం. చూడండి, అజ్ఞానులంతా కూడా దేహమే ఆత్మ అని భావన చేస్తారు. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. ఈ విషయాన్ని గ్రహించాలి మనం. కాబట్టి ఇక్కడ కొంతమంది అజ్ఞానులు దేహమే ఆత్మ అని వాళ్ళు భావన చేస్తూ ఉన్నారు. అయితే ఇంద్రియాల కన్నా వేరైనటువంటి వాడు ఇంకోడు ఉన్నాడు అని, అతడే ఆత్మ అని. ఈ ఆత్మ అనేది కేవలం భోక్తే తప కర్త కాదు అని ఇలా అనేక మంది అనేక రకాలుగా ఈ ఆత్మల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే విచిత్రం ఏమంటే ఇందులో ఏ వాదన మనం విన్నప్పటికీ కూడా మనకి సవ్యంగానే కనిపిస్తుంది. దాన్ని కూలంకుషంగా మనం తరచి చూస్తే అందులో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుస్తాయి. కానీ లేకపోతే అన్నీ సవ్యంగానే కనిపిస్తాయి మనకి. ఇది నిజమే కదా అనిపిస్తుంది. అంతే, చరాచర జగత్తు ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లనే జగత్ ఏర్పడింది అని చెబుతూ ఉన్నాం. నిజమే కదా, నీ కళకు కనిపిస్తున్నది అదే. అందుకే చెప్పాడు ఇక్కడ తరచి చూస్తే తప్పించి అందులో ఉన్నటువంటి నిజం అనేది ఏమిటో తెలియదు. అందుకే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఆత్మీయ వివాదాలు అన్నీ కూడా, ఈ వాదనలన్నీ కూడా మనకి సవ్యంగానే కనిపిస్తాయి. కానీ ఇవేవి కూడా ప్రమాణాలు కావు. ఈ ప్రమాణము అనేసి మనమేం చెప్పలేము. ఈ స్థితిలో సామాన్య మానవులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆత్మను ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వాడు మాట్లాడుతూ ఉన్నారు ఆత్మని గురించి. మనకి ప్రమాణం ఏమిటి అసలు? మన దేశంలో భారతీయులకి అందరికీ కూడా ప్రమాణం ఏమిటి అంటే అత్యంత ప్రమాణం వేదాలే. మరి ఈ వేదాలు ఏం చెబుతూ ఉన్నాయి? ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య, బ్రహ్మ ఒకటే, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. మరి పరమేశ్వర స్వరూపం అంటే ఇవాళ ఉన్నది, నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది, సర్వకాల సర్వావస్థలందు ఉండేటటువంటిదే బ్రహ్మము. ఈ జగత్తంతా మిథ్య. ఈ జగత్తు అంటే నిన్న లేదు, ఇవాళ ఉంది, రేపు ఉంటుందో లేదో తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జగత్తు ఇంకొక 10 నిమిషాల తర్వాత ఉంటుందో లేదో తెలీదు. ఎందుకని అంటే ఉన్నట్టుండి ఏ భూకంపమో రావచ్చు, ఏ సముద్రమో పొంగి ఉప్పినా అనే దేశం మీదకి రావచ్చు, సముద్రం దేశం మొత్తం మునిగిపోవచ్చు. ఎవరైనా ఒక పెద్ద అణుబాంబు వేయచ్చు. దేశం ఎప్పుడు ఎలా నాశనం అయిపోతుందో మనం ఏం చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఈ జగత్తు మిథ్య అంటే ఇదేమి శాశ్వతమైనటువంటిది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. పుట్టినటువంటి ప్రతి వాడు కూడా గట్టిగా మానడు, ప్రతి జీవి కూడా గట్టిగా మానడు. ఈ జీవితం అంతా కూడా దుఃఖ భూయిష్టము. అన్ని దుఃఖాలే,
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పరంపర సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నువ్వు జన్మించడమే దుఃఖం, నీకు ముసలితనము అనేది మళ్ళీ దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, భార్య పుత్రులు వీళ్ళంతా కూడా నీకు దుఃఖాన్ని కలిగించేవాళ్ళే తప్పించి సుఖాలను ఇచ్చేవాళ్ళు కాదు. సంసార సాగరం అనేది మరీ దుఃఖము, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ దుఃఖాలని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఈ దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? దుఃఖాలు నివృత్తి కావాలి అంటే ఏం చేయాలి? అందరూ కోరుకునేదే. చాలామంది వస్తూ ఉంటారు మన దగ్గరికి, స్వామి నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి, మరు జన్మ అనేది ఉండకూడదు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండకూడదట. మరి మరు జన్మ అనేది ఉండకూడదు, ఇదే ఆఖరి జన్మ కావాలి, ప్రతి వాళ్ళు కోరుకునే కోరిక ఇదే. అంటే మరణం అనేది ఉండకూడదు, ఇది వీళ్ళ యొక్క కోరిక. మరణము అనేది ఉండకూడదు. అయితే జననం లేకపోతే మరణం ఉండదు కదండి. ఈ రకమైన ఆలోచన వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. నేను పుట్టాను, ఈ లోకంలో ఉన్నాను, నాకు మరణం అనేది ఉండకూడదు, ఇదే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటారు. చూడండి, పూర్వకాలంలో అనేక మంది రాక్షసులు బ్రహ్మను గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే వాళ్ళు వరం అడిగారు. ఏం వరం అడిగారు? మృత్యువు లేని జీవనము నాకు ఇప్పించవే అన్నారు, అంతే. నాకు మరణం లేకుండా ఉండాలి అని అడిగారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి చేత నాకు మరణం ఉండకూడదు అని ఒక ఆయన అడిగితే, అలా కాదు, ఆడదాంతో తప్పించి మిగిలినవి ఏ జీవితంలో కూడా నాకు మరణం ఉండకూడదు అని ఇంకో అతను అడిగాడు. హిరణ్యకశ్యపుడు చూడండి, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మను గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలయ్యా అన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు చెప్పాడు, కోరిన వారి కోర్కెలు నేర్పుతో ఇచ్చి, ఓ తాత బ్రహ్మదేవ, కోరిన వారి కోర్కెలు నేర్పుతో ఇచ్చి మనుప నీ క్రియ అన్యుల్ ఇతరులు ఎవరూ కూడా చేయలేరయ్యా, అటువంటి గొప్ప పని చేస్తూ ఉన్నావు, కాబట్టి నే కోరిద నీ విచ్చేదేని కోరికల భవా, నేను కోరుకున్నటువంటి కోరికను ఇస్తావు అని నేను అనుకుంటూ ఉన్నాను, నువ్వు నాకు దయచేయించవలసింది అన్నాడు. సరే ఏం కావాలయో అడగవయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపుడిని. అప్పుడు హిరణ్యకశ్యపుడు అడుగుతూ ఉన్నాడు, చూడండి ఏం కోరుతున్నాడు. గాలిని, కుంభిని, అగ్ని, అంబవుల, ఆకాశస్థలని, దిక్కులన్, రేలన్, గ్రసములన్, అమప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ, వ్యాళాదిత్య, నరాది, జంతు, కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శస్త్రాళిన్, మృత్యులేని జీవనము లోకాధీశ నాకు ఇప్పించవే అన్నాడు. అంటే ఈ చరాచర జగత్తులో దేంతోనూ కూడా నాకు మరణం లేకుండా వరం కావాలి అన్నాడు. చూడండి, ఇలాగే ఉంటుంది. నీకు మరణం లేకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? జన్మ లేకపోతే మరణం లేదు కదా, కాబట్టి జననం లేకుండా మళ్ళీ నాకు పుట్టుక అనేది లేకుండా చేస్తామే అని అడగచ్చు కదా. కాదు, వాళ్ళకి దేహం మీద అమితమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది. ఇదే అజ్ఞానం ఉంటే ఈ అజ్ఞానమే పోవాలి ఇప్పుడు. అందుకే ఇక్కడ మానవుడు ఎప్పుడు కూడా జన్మరాహిత్యం కావాలి అని అడగాలి. అది మోక్షము అంటే, జన్మరాహిత్యమే మోక్షము. మనం ఇప్పుడు సాంసారికమైనటువంటి ఈ దుఃఖాలన్నీ కూడా పొందుతూ ఉన్నాము అని చెప్పుకున్నాం. ఈ సంసారానికి సంబంధించిన దుఃఖాలన్నీ పోవాలి అంటే ఒక్కటే మార్గం నీకు, ఏమిటి అంటే జన్మరాహిత్యం, అదే మోక్షము. దుఃఖాల నుంచి మానవుడిని రక్షించి మానవుడికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఏమిటి అంటే మోక్షం ఒక్కటే. మరి మోక్షము అంటే ఏమిటండి? అసలు ఎలా ఉంటుంది మోక్షము అంటే? మోక్షము అంటే ఏం లేదు, బ్రహ్మ సాక్షాత్కారమే మోక్షం, పరబ్రహ్మ సాక్షాత్కారమే మోక్షము. ఆ పరబ్రహ్మను సాక్షాత్కరించుకోవాలి. మరి ఎలా సాక్షాత్కరించుకోవాలి? పరబ్రహ్మ ఎలా సాక్షాత్కరిస్తుంది మనకి? జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నారు.
వేదాలు చదివినా వేదాంగాలు చదివినా శాస్త్రాలు చదివినా పురాణాలు ఇతిహాసాలు ఏవి చదివినప్పటికీ కూడా మోక్షం రాదు. యజ్ఞయాగాది కర్తవులు చేస్తే మోక్షం రాదు, తీర్థాలు సేవిస్తే మోక్షం రాదు, క్షేత్రాలు తిరిగితే మోక్షం రాదు, ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నీకు మోక్షం రాదు. మరి ఎలా వస్తుంది? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం చేత మాత్రమే నీకు ముక్తి అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మోక్ష సాధనమైనటువంటి ఆ బ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మని గురించి మనం తెలుసుకోవాలి. లోకంలో నీకు మోక్షం ఇచ్చేది ఎవరు, చరాచర జగత్తులో మోక్షం ఇచ్చేది ఎవరు అంటే ఈ పరబ్రహ్మం ఒక్కటే. అందుకే ఆ పరబ్రహ్మను గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఆ తెలుసుకోవడం కోసమే ఈ జిజ్ఞాస, అదే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను గురించి తెలుసుకోవాలి అనే కోరిక. కాబట్టి మానవుడికి ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస, అధాతవ బ్రహ్మ జిజ్ఞాస, ఎందుకయ్యా నీ బ్రహ్మని గురించి తెలుసుకోవాలనే ఈ కోరిక అనంటే, నేను మోక్షం పొందాలి కాబట్టి, నాకు జన్మరాహిత్యం కావాలి కాబట్టి బ్రహ్మను గురించి అది తెలుసుకోవాలి అనే కోరిక. ఇంతవరకు బాగానే ఉంది. అయితే బ్రహ్మము అనేది మూడు రకాలుగా ఉన్నది అని గతంలో చెప్పుకున్నాం మనం. అయినా సరే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం, బ్రహ్మం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి చతుర్ముఖ బ్రహ్మ, ఇతడు సృష్టికర్త, త్రిమూర్తుల్లో మొట్టమొదటి వాడు, ఈ చరాచర జగత్తును సృష్టించేది ఇతడే. ఇతని శక్తి ఎవరు అంటే భారతి, బ్రహ్మ భారతి, వీళ్ళనే వాణి హిరణ్య గర్భులు అని అంటారు. ఈయన ఎక్కడ ఉంటాడు? సత్యలోకంలో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? కల్పాంతం వరకు మాత్రమే ఉంటాడు. ఇతని మోక్షాన్ని ఇవ్వగలడా? మోక్షాన్ని ఇవ్వలేడు. ఎందుకనంటే ఇందాక మనం హిరణ్యకశ్యపుడు నాకు మృత్యువు లేని జీవనం నాకు ఇప్పించవే అన్నప్పుడు నా చేత కాదు నాయన ఇంకేదైనా కోరుకోమన్నాడు. కాబట్టి అతను మోక్షాన్ని ఇవ్వలేడు. ఎందుకని అంటే ఇతనికే శాశ్వతత్వం లేదు. బ్రహ్మకల్పం పూర్తి అయిపోయేదాకానే ఉంటాడు, ఇతను శాశ్వతం కాదు. కాబట్టి అతనికి లేనటువంటి శాశ్వతత్వాన్ని మనకెలా ఇస్తాడు? కాబట్టి ఇతను మోక్షాన్ని ఇచ్చే దేవత కాదు. మరి రెండవది ఎవరు? కర్మ బ్రహ్మ. కర్మ బ్రహ్మ అంటే ఎవరు అసలు? ఇతన్నే సాకార బ్రహ్మ అని అంటారు. ఇతను ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. ఇందాక చెప్పిన చతుర్ముఖ బ్రహ్మేమో సత్యలోకంలో ఉంటాడు. ఇప్పుడు ఈ కర్మ బ్రహ్మ పరమపదంలో ఉంటాడు. సగుణోపాసన చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ కర్మ బ్రహ్మను చేరతారు. ఇతడే సగుణ బ్రహ్మ, సాకార బ్రహ్మ, పరమపదం చేరతారు. ఈ సాధకులు కానీ భక్తులు కానీ వీళ్ళంతా కూడా ఇతన్ని, ఈ కర్మ బ్రహ్మని, ఈ సగుణ బ్రహ్మని అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఏమిటవి? ఇందులో విష్ణుమూర్తి అని కొంతమంది అంటారు, నారాయణుడని, కృష్ణుడని, రాముడని, నృసింహుడని ఇలా అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ సాకార బ్రహ్మ అనేది పరమపదంలోనే ఉంటాడు. ఈయన ఉండే ప్రదేశమే పరమపదము. దానికి మళ్ళీ వేరే పేరు ఉంటుంది. ఈ పరమపదానికి వేరే పేరు ఉంటుంది. ఏమిటది? ఈయన విష్ణుమూర్తి కనుక అయితే వైకుంఠంలో ఉంటాడు, అదే పరమపదం. ఈశ్వరుడు అయితే కైలాసంలో ఉంటాడు, అదే పరమపదం. శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే గోలోకంలో ఉంటాడు, అదే పరమపదం. అదే మనం శక్తి అమ్మవారు అనుకోండి, ఆవిడ మణిద్వీపంలో ఉంటుంది, అదే పరమపదం. కాబట్టి ఈ పరమపదము అనేటటువంటిది అక్కడ ఉండే ఆ దేవతని బట్టి, మనం ఆ దేవతని ఏ రూపంలో ఊహ చేస్తూ ఉన్నామో ఊహిస్తూ ఉన్నామో దాన్ని బట్టి ఆ పేరు అనేది మారుతూ ఉంటుంది. వైకుంఠం అని, కైలాసం అని, శ్వేతద్వీపం అని, గోలోకం అని ఇట్లా పేర్లు మారుతూ ఉంటాయి. అమ్మవారు అయితే మణిద్వీపంలో ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. ఇతడే పరబ్రహ్మ, ఇక్కడ ఉండే వ్యక్తి. ఈయన సాకార బ్రహ్మ. అయితే ఈ సాకార బ్రహ్మ ఎవరు? పరబ్రహ్మకు ప్రతిరూపము. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. దాన్నే శాస్త్రీయంగా బ్రహ్మము అని అంటారు అని కూడా చెప్పుకున్నాం మనం. కానీ వాడుకలో అతన్ని పరబ్రహ్మ అని అంటారు. ఈ పరబ్రహ్మ సృష్టి చేయడానికి పనికిరాదు. ఎందుకంటే నిరాకారం అనేది సృష్టి చేయలేదు. సృష్టి చేయాలంటే ఆకారాన్ని ధరించాలి. అందుకని ఏదో ఒక ఆకారాన్ని
ఆ పరమేశ్వరుడికి మనం ఆపాదించడం అనేది జరుగుతుంది. సాధకానం హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన. ఇక లోకల్లో ఈ అపరబ్రహ్మని అంటే ఈ సాకార బ్రహ్మని ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా మరణానంతరము పరమపదం చేరతారు. అక్కడికి చేరినటువంటి వాళ్ళు ఏమవుతారు? అక్కడ జరిగేటటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సమస్త ఉత్సవాలు కూడా దర్శిస్తూ అందులో పాల్గొంటూ అమితమైనటువంటి ఆనందం పొందుతూ మహదైశ్వర్యం బ్రహ్మైశ్వర్యం పొందుతూ అక్కడే ఉంటారు. వాళ్ళకి మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాళ్ళకి సిద్ధించేది ఏమిటి అంటే మహదైశ్వర్యము, అదే బ్రహ్మానందము, దాన్నే ముక్తి అని అంటారు. అంతేగాని వీళ్ళకి సాయుధ్యము అనేది మాత్రం ఉండదు. సాయుధ్యం రావాలి అంటే నిరాకార బ్రహ్మను ఉపాసన చేయాలి. నిరాకార బ్రహ్మను ఉపాసన చేసిన వాడు మాత్రమే సాయుధ్యం పొందుతాడు. ఇదే మోక్షము. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి అక్కడ, కానీ ఇక్కడ మాత్రం ఒకటవ్వవు. అందుకే కేవలము జ్ఞానికి మాత్రమే మోక్షం అనేది సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. ఇక ఈ బ్రహ్మంలో మూడవ వ్యక్తి ఎవరు అంటే ఈయన పరబ్రహ్మ. ఈయన గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నది. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు ఈ పరబ్రహ్మ. సృష్టి చేయడం కోసం ఒక ఆకారాన్ని ధరిస్తాడు. అప్పుడు అతన్ని సాకార బ్రహ్మ, అపరబ్రహ్మ, సగుణ బ్రహ్మ అని పిలుస్తూ ఉంటాము. సృష్టి స్థితి లయాలకన్నింటికీ కూడా ఈ అపరబ్రహ్మే కారకుడు, ఈ సాకార బ్రహ్మే కారకుడు. అయితే ఈ సాకార బ్రహ్మ ముక్తిని మాత్రమే ఇస్తాడు అని చెప్పుకున్నాం. పరబ్రహ్మ అయితేనే మోక్షాన్ని ఇస్తాడు. మరి ఈ పరబ్రహ్మ స్త్రీయా పురుషుడా అంటే అతనికి స్త్రీ కాదు పురుషుడు కాదు ఇటువంటి భేదాలు ఏం లేవు. లింగ భేదం అనేది లేదు. నపుంసకుడు కూడా కాదు. అతన్ని గురించి తెలుసుకోవడానికే మనం చేసేవంటి ఈ ప్రయత్నం అంతా. అదే బ్రహ్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఏమిటి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతూ ఉన్నది. అయితే స్త్రీ పురుషులు వీళ్ళిద్దరే భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు, ఒకే చోట తింటారు, ఒకే చోట కలిసి కాపురం చేస్తారు, వంశాభివృద్ధి చేస్తారు. ఇది హైందవ సంప్రదాయం. ఇలా ఈ పరమేశ్వర స్వరూపము ఈ సృష్టిని ప్రోత్సహిస్తూ ఉన్నది. సాకార బ్రహ్మ మాత్రమే, సాకార బ్రహ్మ వల్లనే సృష్టి అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఎలా జరుగుతూ ఉన్నది అంటే నిరాకారుడైనటువంటి బ్రహ్మ నాకు ఒక స్త్రీ కావాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన ఎదురుకుండా శతరూప అనేటువంటి ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆయన స్వయంభవ మను అయినాడు. వీళ్ళిద్దరి వల్లనే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఉత్పత్తి అయింది, సృష్టి జరిగింది అని చెప్పేసి మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి దంపతులు ఎవరు అంటే ఇదిగో ఈ స్వయంభవ మనువు, శతరూప, వీళ్ళ వల్లనే ఇది పరమేశ్వరి పరమేశ్వరుడు, వీళ్ళ వల్లనే ఈ సృష్టి అంతా కూడా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆయనే మోక్షం ప్రదాత, అటువంటి ఆ నిరాకార బ్రహ్మని గురించి మనం తెలుసుకోవడం కోసమే ఈ జిజ్ఞాస, ఈ కోరిక. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అదే బ్రహ్మ జిజ్ఞాస.